Na Yesaya, na Rakshaka, na Kosame Gada, Nityagamu, 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 Hallelujah, Hallelujah, Hallelujah. Hallelujah. Thandri thana mahimanu vidachi dasuniga maraganu na kosame kada ee tyagamu nee tyagamu nee tyagamu nee tyagamu tavani stuti ప్రభా నిన్ను ఘనపరుస్తున్నా ప్రభా. మా కొరకు కల్వరిలో పిండబడితివి, మా కొరకు కల్వరిలో ప్రభా బలి అయిపోతుంది ప్రభా. రూపురేఖలు లేకుండా దేవా స్వరూపమైన సొగసైన లేఖ తండ్రి చిక్కిపోయినదే ఏమని నేను వర్ణించగా ప్రభా. ఉదయ కాల సమయం నీ కరుణామమును మహిమపరుస్తున్నా, నీ కరుణామమును మహిమపరుస్తున్నా. నీ సన్నిధి నీ ప్రజల మీదకి దిగునుగా, నీ సన్నిధి ప్రభావము చేత నీ ప్రజలను కప్పుదురుగా. మమ్మల్ని మా ప్రభా నీ ప్రత్యక్షత ప్రభా నీ ప్రసన్నత అతడి వస్త్రము చేత మీరు మమ్మలను కప్పుదురుగా ఆవరించదురుగా. నీ అద్భుతమైనటువంటి దక్షిణ హస్త బలం చేత నీ ప్రజలను కప్పుదురుగా. మంచి శుక్రవారం ప్రభా మరువలే మా స్థితిగతులను మా పరిస్థితులను ప్రభా మీరు మార్చి మా చుట్టూ వ్యాఖ్యని కంచి వేసి ఓ ప్రభా మీ యొక్క అద్భుత వార్త చేత బలపరచి నిన్ను ఆరాధించటకు మీరు మాకు మనస్సునిచ్చి మీ అభిషేకము చేత మా తలనంటి మా చుట్టూ అగ్ని కంచి చేత నింపి గొప్ప కృప కాపుదల ఎంతైనా మీరు మాకు అద్భుత సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రభా నీ బిడలు తండ్రి నీ మాట మిత్రుడుగా తండ్రి మాతో కూడా కలిసి బిడలు ఆరాధిస్తున్నాయి వీళ్ళు ప్రభా. మాతో కూడా కలిసి నీ తట్టు చేతులు ఎత్తున్న వీళ్ళు నీ సన్నిధి మాతో కూడా ఉంచుదురు కాక ప్రభా. ఘనమైన ఈ దినము ప్రభా, మహిమకరమైన దినము ప్రభా తండ్రి, ప్రత్యేకమైన దినము. ఓ నీ సన్నిధి తండ్రి నాయన ప్రసన్నత ఆవరించబడిన దినము, నీ బిడలతో ప్రభా నీ అడుగులుండే దినము. ఓ ప్రభా నీవు మాట్లాడే దినము, నీవు నీ బిడలను తండ్రి రూపాంతరపు కొండ మీదకి ఎక్కించే దినము, కాంతి చేత నింపే దినము ప్రభా, నీ బలము చేత కప్పే దినము ప్రభా. మేము ఆచార సంబంధమైన విధానముల మా యాత్ర కొనసాగక ప్రభా నీ పాదాలు పట్టుకుంటున్నా మీ మంచి తరుణంలో మా చుట్టూ మీ అగ్ని కంచండి, ఆశీర్వదించండి. తనివి తీర ఆరాధన చేయడానికి నీ కృప అధికారము నీ సన్నిధి ఓ ప్రభు నీ ప్రజల మీద కప్పుదురుగాక. ఆశీర్వదించు ఆశీర్వదించు మా స్తుతి ఆరాధన నజరేయుడు పరిశుద్ధుడైన మా కొరకు తిరిగి రానయ్యా యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమున మీకే సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మీరెక్కడున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని ఆరాధించుట మర్చిపోవద్దు. ప్రభు యొక్క సన్నిధిలో బలం పొందుకున్నాం. ఆరాధన వేళలో మందిరంలో ఉన్నట్టే ఊహించు. మీ అంతరాత్మలో నేను మందిరంలో ఉన్నాను, ప్రభు సన్నిధిలో నేనున్నాను, ప్రభు యొక్క సన్నిధి నాతో ఉంది, ఆ ప్రియునితో పాటు నేను గడుపుతూ ఉన్నాను ఈ సమయాన్ని అన్న గొప్ప నిశ్చయిత నీవు కలిగి ఉండు. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటు భాగ్యాన్ని ఇచ్చిన దేవుని మనము స్తుతించకుండా ఆరాధించకుండా ఉండలేము.
దూర సమీప ప్రాంతముల నుంచి గమనిస్తున్నటువంటి బిడలు, ఒక విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఏంటంటే, మనం త్వరగా మనం ఏకంగా చేరి ప్రభునామాన్ని మహిమపరచబోతున్నాం. ప్రభు మనందరి ద్వారా మహిమపరచబడబోతున్నారు. దినములు సమీపించాయి కనుక ప్రభు హస్తము చాపబోతున్నారు. అద్భుతకరుడు ఆయన, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిచ్చుడుగు తండ్రి, ఆయన సమాధానకర్తయగు అధిపతి, ఆయన భుజం మీద బలమైన రాజ్యభారం ఉంది తెలిసిన కనుక ఆ శక్తి గల దేవుడు. నా అటువంటి దేవుని నీవు నేను కలిగి ఉన్నాం, అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. లోకమంతా ఓ ఉదంతల చేత లేక వైరస్ చేత కప్పబడ్డా, ఓ నీ కుటుంబం చుట్టూ, నీ చుట్టూ, నీ బిడల చుట్టూ ఒక గొప్ప కంచె ఉంది, మర్చిపోవద్దు. హల్లెలూయా. గొప్ప కంచె నీ చుట్టూ ఉంది, మర్చిపోవద్దు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదని ప్రభు చెప్పాడు. కనుక ఈ ఉదయకాల సమయం గుడ్ ఫ్రైడే సందర్భంగా వాక్యం వినటానికి ఛానల్ ముందుకు వచ్చినటువంటి ప్రియబిడలారా, మీరు జ్ఞాపకం చేసుకొని మీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణ ఆత్మతో, మీ పూర్ణ వివేకంతో ప్రభువుని సేవించండి. ఏదో మనం సెల్లో చూస్తున్నాము కాబట్టి ఏదో ఆ బొమ్మలు కనబడుతున్నాయి అన్నట్లుగా ఊహించొద్దు. ఏదో దాన్ని మనం మరి ఎంటర్టైన్మెంట్ కొరకు దీన్ని మనం కలిగి ఉందామని అనుకోబాకండి. మీరు దయచేసి మీ హృదయంలో ఒక నిశ్చయతకు రండి, ప్రభుతోటి చూడండి. ఉదయకాల సమయం, ఈ శుభ శుక్రవారం సందర్భంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 19:28-30 మూడు వచనాలు చదువుకుందాం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నాను. నేను చిరకతో నిండియున్న యొక్క పాత్ర అక్కడ పెట్టియుండెను గనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి ఇస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ప్రార్థన చేసుకుందా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకు తండ్రి, పరిశుద్ధుడైన ప్రేసురక్షక, మీ పవిత్ర పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రిడా ఈ చక్కటి నాయన ఉదయకాల సమయంలో ప్రభువా, దూర సమీప ప్రాంతము నుండి నీ ప్రియులు ప్రభువా తండ్రి నీ మాటలు వింటుండగా రక్షక పరిశుద్ధాత్ముడు నీవు మాట్లాడు నాయన. ప్రభువా ఈ దినము తండ్రి మాకు ఉన్నట్టే మీరు ఉంచండి. ప్రభువా మేము కలిసి ఆరాధిస్తున్నట్టే ఓ అటువంటి ఆత్మచేత, అటువంటి ఐక్యతలో, అటువంటి బలము చేత నీ బిడలను మీరు అభిషేకించమని కోరుకుంటున్నాను. ప్రభువానికి స్తోత్రం. కృపగా నీ బిడలను నా తండ్రి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నాయన నీవు కార్చిన ప్రశస్తమైన రక్తం, నీవు చిందించిన రక్తపు బొట్లు నాయన బిడల మీద తండ్రి మీరు ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా మీకు స్తోత్రం. దేవాయి దినము నాయన ఏ గడియ కూడా ఈ వాక్య సందేశపు గడియ వ్యర్థము కాకుండాట్లు సహాయం చేయండి నాయన. మా చుట్టూ మీ అగ్ని కంచె దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసు మీకు స్తోత్రం. మీరు ఆశీర్వదించమని, మీ మాటతో మీరు మమ్మల్ని నింపి కప్పమని, మీరు మాత్రం మహిమపడమని యేసు శ్రేష్టమైన శక్తిగల పవిత్ర నామములు స్తుతించి ప్రార్థన చేసి మహిమపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ వ్రాయబడినటువంటి సంభవాన్ని మరొకసారి కూడా ధ్యానం చేసుకుందాం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానని చిరకతో నిండి ఉన్న యొక్క పాత్ర అక్కడ పెట్టియుండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి.
యేసు ఆ చిర కప్పుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఈ దినములో అన్ని విషయాల్ని మనం ధ్యానం చేసుకోలేము, అన్ని మాటలు కూడా మనం ధ్యానం చేసుకోలేము. మరి అనేకంగా అనేక స్థలాల్లో ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా 7 మాటలు 7 భాగాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క మాటని 3 గంటల వరకు చెప్పడం కూడా ఉంది. కానీ ఎప్పుడు మన సహవాసంలో మాత్రం మనం అటువంటి పని చేయలేము. ఎందుకంటే 7 మాటలు చెప్పకూడదని కాదు, 7 మాటలు మరి ఆయన సిలువకు ముందున్న మాటలు, అవన్నీ మనకన్నీ ఒక గొప్ప ఆదరణ కలిగించే ధైర్యాన్ని ఇచ్చే మాటలు. నిజముగా అవి ధైర్యాన్ని ఇచ్చే గనుకనే ఈ రోజున మనం మరి ఏకంగా కూడి ఉండకపోయినా ఒంటరిగా ఎక్కడెక్కడో ఉన్నా కూడా మీరు ధైర్యంగా ప్రభు మాట మీద మీ ధ్యాస ఉంచారు, మీ మనస్సుని ఆ మాటల మీద పెట్టి చూస్తున్నారు. కేవలం సిలువలో కాచిన ప్రభు ఆ రక్తపు బొట్ల ప్రభావం, ఆయన సిలువ మోయక ముందు అంటే సిలువలు వేలాడక ముందు ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు కూడా కలిపి ఆ 7 మాటల్లో ఉన్న ఆ జీవపు భావం గొప్పది. మన జీవితంలో మన ఎముకల్లో రక్తములో పలుకుతూ ఉంది, మాట్లాడుతూ ఉంది, బలపరుస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనమైతే మన సహవాసంలో 7 మాటలు విభజించుకొని మాట్లాడడం లేదు. మనం కూడుకుంటున్న దినాల్లో కూడా మనము దేవుని యొక్క సిలువ దర్శనాన్ని గురించి క్లుప్తంగా కొంత భావాన్ని హృదయంలో దాచుకొని మనము కన్నీటితో ప్రభు పాదాలు మరి ఆయన మరి పాదశరణం చేసి ఒకరి పాదాలు ఒకరు కడుక్కొని ప్రభు యొక్క పరిశుద్ధ బలలో ప్రభు బల ఆరాధనలో పాలు పొందేవారము. కానీ ఆ మంచి దినాలు మరి మనం బలలో పాలు పొందే దినాలు సమీపించాయి. మనం బలలో త్వరగా పాలు పొందబోతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ వ్రాయబడిన ఒక్క మాటని అన్నింటినీ ధ్యానం చేయలేము, ఒక్క మాటని మాత్రమే మనం చూద్దాం. ఆకరణ 30వ వచనంలో అక్కడ వ్రాయబడిన మాట, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆయన తల వంచి సమాప్తమైనదని చెప్పి ఆయన ఆత్మను అప్పగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు సిలువ మరణం సిలువలో నిరూపించబడినటువంటి సత్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిరూపించబడిన సత్యం ఇది కాదు అని ఎవరు కూడా అనలేరు. దేవుని బిడ్డలారా, ఎంతోమంది దాన్ని రద్దు చేయడానికి అది ఆయన మరణము ఈ లోకానికి మేలు కాదు, లేకపోతే మాకది మరి సంబంధించినది కాదు అని లేఖనాల ప్రకారంగా అలాగూ లేదో రకరకాలుగా కొట్టివేయ ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎవరు కూడా ఆయన జీవాన్ని నలిపివేయలేరు. అంత సామర్థ్యం ఎవరికి లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు సిలువలో మరణించి పునరుద్ధానము నుండి ఆయన జయ పునరుద్ధానుడై లేవకపోతే, లేచి ఉండకపోతే ఈ రోజున మన ప్రయాసంతా వ్యర్థమే. అందుకే పౌలు భక్తుడు స్పష్టంగా చెప్పాడు, ఏమనో తెలిసిన ఆయన సిలువ మరణము పొంది సమాధిని జయించి లేచి ఉండకపోతే మన ప్రయాస వ్యర్థమే అంటాడు. 1 కొరింథీ 15:14 ఎంచక్కగా ఈ మాట చెప్పాడు. చూడండి ఒకసారి 1 కొరింథీ దయచేసి 15:14. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. ఏమంటాడు? మీ విశ్వాసము వ్యర్థమే, ప్రకటన వ్యర్థమే. ఆయన లేచి ఉండకపోతే ఈ ప్రయాస, ఈ యొక్క మరి పోరాటము వ్యర్థమైపోతుంది అంటున్నాడు పౌలు భక్తుడు. నాకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లేఖనాలు ఎంత చక్కగా మరి ప్రవచనాత్మకంగా ప్రకటించబడినాయో తెలిసిన నిజమే. ఆనాడు దేవుని ఆత్మ భూమి మీద ఆయన సిలువ మరణము ఎలాగ పొందబోతాడో ఆ విషయాన్ని కొందరి భక్తులు, కొందరి ప్రవక్తలు ప్రవచించారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా కూడా మనం గమనిస్తే
భూమి మీద యేసుక్రీస్తు ప్రభులు వారు రాకమునుపే ఆయన ఏ విధంగా ఈ భూలోకానికి వచ్చి మరి సిలువలో సిలువ మరణం పొందుతాడో కారణమేమిటో పూర్తిగా చివరి వరకు మొత్తం యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా అక్కడ స్పష్టంగా మనకు కనబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదేవిధంగా కీర్తనకారుడు 22వ కీర్తన 18వ వచనంలో మరి ఒక పలుకు ఒక మాట కూడా మనకు తేటగా కనబడుతుంది. అక్కడ చూడండి, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు వారు ఏం చేస్తున్నారట, చీట్లు వేస్తున్నారంట. ఇది ఎంత స్పష్టంగా వ్రాయబడిందో చూడు. అదే కాకుండా ఆది కాండం 3:15 కూడా చక్కగా ఆరంభంలోనే సిలువ మరణాన్ని గురించి ఎంత తేటగా ఉందో చూడండి ఒకసారి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. ఎంత మరి స్పష్టంగా సిలువ మరణాన్ని, మరి శత్రువుని దేవుడు సిలువలో దాని తలని చితక కొట్టడం స్పష్టంగా ఇక్కడ మర్మాన్ని తెలియచేయడం కూడా మనకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథములోనేమి, కీర్తనకారుడేమి, అదేవిధంగా ఆది కాండంలోనేమి స్పష్టంగా సిలువ దృశ్యాన్ని ఆనాడే వివరించి ముందే మరి ప్రవచించడం మనం ఇక్కడ చూస్తాం. దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమవుతుంది. ఏంటంటే మనం తెలుసుకోవలసిన ఒక విషయం ప్రియులరా, ఈ శుభ శుక్రవార సందర్భంగా ఆనాడు దేవుని ఆత్మ ప్రవక్తల దేహాన్ని ప్రవక్తల ప్రాణాన్ని వాడుకున్నాడు. ఎలాగా ఆనాడు ఇన్నే మరి సిలువ మరణంలో సిలువలో ఏ విధంగా త్యాగం చేయబోతున్నాడో ఆ త్యాగాన్ని ఆ మాటల్ని యెషయాలో నుంచి వాడుకున్నాడు, దావీదులో నుంచి వాడుకున్నాడు, మోషేలో నుంచి వాడుకున్నాడు. ప్రియులరా, మరి ఒక మాట మనం చెప్తే మరి లోకంలో గమనిస్తే మరి దీన్ని పొరపాటుగా తీసుకోకండి. మనం ఒక దెయ్యం బట్టి మనిషి, దెయ్యం బట్టి మనిషి వస్తే ఆ దెయ్యం బట్టి దాన్ని నీ పేరేమి, నీ ఊరేమి, నువ్వు ఎక్కడంటే అది తన్మయములో ఏం చెప్తుందంటే నేను ఫలానా పేరు కలిగిన దాన్ని, నేను ఫలానా దాన్ని అలాగ మాట్లాడుతాను. అంటే ఇప్పుడు ఆ దేహములోనికి ఏ ఆత్మ పనిచేస్తుంది, దురాత్మ పనిచేస్తుంది. ఆ ఏ ఆత్మ యొక్క భావాలు ఆ మనిషి మాట్లాడుతుంది, దురాత్మ యొక్క భావాలు ఆ మనిషి మాట్లాడుతుంది. బాగా గమనించండి, నాడే యెషయా దేహం యేసు యొక్క భావాలను మాట్లాడి, ప్రైజ్ ద లార్డ్, నాడే దావీదు యేసు యొక్క భావాలని మాట్లాడాడు, నాడే మోషే యేసు యొక్క భావాలని మాట్లాడాడు. సిలువలో ఆయన ఏమి చేయబోతున్నాడో, సకల మానవాళి కొరకు ఆయన ఏమి ఏ విధంగా ప్రాణం పెట్టబోతున్నాడో, ఏమి నీకు పంచివ్వబోతున్నాడో, నాడే యెషయా దేహమును దేవుడు అడిగాడు, నీ దేహములో నేను చేయబో కార్యాన్ని ప్రవచిస్తాను, మాట్లాడుతాను, నువ్వు మాట్లాడు. కనుక దేవుని దేహంగా ఆనాడు యెషయా దేహాన్ని వాడుకున్నాడు, యెషయా నోరుని వాడుకున్నాడు, దేవుని మరి దేహంగా దావీదు హృదయాన్ని వాడుకున్నాడు. నా వస్త్రాలు పంచుకుంటారు అన్నట్లుగా అలాగనే ఆది కాండంలో మనము 3:15 చదివితే దేవుని దేహముగా మోషే నా దినాల్లోనే వాడుకున్నాడు. మనం గమనించినట్లయితే నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాలలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రవచిస్తూ ఉన్నా ఏమి జరగబోతుందో, జరగబోతున్న కార్యాన్ని మీరు మాట్లాడుతున్నారు. మరి మనము దేవుని ఆత్మచేత నింపబడి ఆ రీతిగా ఏమి జరగబోతుందో చెప్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకుంటున్నాడు మన ఆత్మను, మన దేహమును, మన జీవితాన్ని. దేవునికి స్తోత్రం. ఆనాడు ఆయన ఆత్మను అప్పగించుకుని ఆ విధానాన్ని అంటే సిలువ రహస్యాన్ని కొందరి భక్తులు ప్రవక్తల దేహములో నుండి ప్రవచించడానికి ఆనాడు వాళ్ళ దేహాన్ని ప్రభు వాడుకున్నట్టు స్పష్టంగా మనకి ఇక్కడ కనబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, మనము యోహాను సువార్త
19:30లో ఏమని వ్రాయబడిందో. యోహాను సువార్త 19:30లో ఏమని వ్రాయబడిందో, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ప్రియులారా, ఈరోజున ఆయన అప్పగించిన ఆత్మను గురించి కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఆయన అప్పగించిన ఆత్మను గురించి, నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆత్మను అప్పగింపక మునిపే సిలువలో 7 మాటలు నేను ముందే చెప్పాను కదా, 7 మాటల యొక్క భావాలను కూడా మనం గమనించవచ్చు. మొదటి మాట చూడండి, కావాలంటే లూకా సువార్త 23:34. లూకా సువార్త ఊరికే టచ్ చేసుకుంటూ వెళ్దాం. లూకా సువార్త 23:34 చదవండి. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ఈ మొదటి మాటలో క్షమాపణ దేవుని యొక్క నోట నుంచి బయలుదేరింది. ప్రైజ్ ద లార్డ్. క్షమాపణ దేవుని నోట నుంచి బయలుదేరింది. సిలువకు సిలువలో ఆయన చేసిన అద్భుత యాగం, మొదట సకల మానవాళికి క్షమాభిక్ష పెట్టాడండి. ప్రభు నామానికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. రెండవ మాటని గమనించండి. లూకా అదే 23:43 లూకాలోనే 23:43 చదువుతాం. అందుకైనా వానితో నీవు నేడు నీవు నాతో కూడా, దొంగతో చెప్తున్నాడు, నేడు నీవు నాతో కూడా ఎక్కడుంటావు, పరదైసులో. ఈ రెండవ మాట నిత్య జీవాన్ని తెలియజేస్తుంది. ఆయన సిలువలో మన కొరకు క్షమాపణ మాత్రమే కాదు, నిత్య జీవాన్ని ప్రసాదించిన దేవుడు. హల్లెలూయా. నిత్య జీవాన్ని ప్రసాదించినటువంటి దేవుడు ప్రియమైనటువంటి వారలారా. ఆ తర్వాత మనం యోహాను సువార్త 19:26లో ఒక మాట చూడండి. మూడవ మాట, ఆయన పలికిన మూడవ మాట చదువుదామా. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచినట్టు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, తల్లితో చెప్పాను, తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి. ఆయన శ్రమలో బాధ్యతను ఎలా నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా. శ్రమలో బాధ్యతను, సిలువలోకి వెళ్తూ కూడా బాధ్యత. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన పట్ల ఆయన బాధ్యత, ఆయన ఆత్మ పొందిన నీకు సంఘము పట్ల బాధ్యత, లేక మరి దేవుని సన్నిధి పట్ల బాధ్యత, పరిచర్య పట్ల బాధ్యత. దేవుని నామానికే మహిమ కలుగును కాక. చూడండి, నాలుగవ మాట మనకి ఏమి నేర్పుతుందో. మత్తయి సువార్త 27:46లో మత్తయి సువార్త 27:46 ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితి. మన సకల మానవాళి పాప పరిహారార్థం కొరకు బలి పశువుగా జీవము గల దేవుడు తండ్రితో ఐక్యంగా ఉండవలసిన ఆయన ఒంటరితనంలోకి వెళ్ళిపోయాడు. ఒంటరితనం, ఆయన ఒంటరి వాడైపోయినాడు. అంటే దీని నుండి మనకు అర్థం ఏంటంటే, ఒంటరి వాళ్ళము కావలసిన వారు, మనము ఒంటరి స్థితిలో నశించిపోవలసిన వారు, తాను మన కొరకు ఒంటరి వాడై నిన్ను క్రీస్తుతో ఐక్యపరిచాడు. భాగ్యం కదా. దేవుని నామానికి మహిమ కలుగును కాక. మన ఒంటరితనాన్ని, మనము దేవునితో కలవలేని స్థితిని, మనము దేవునితో మాట్లాడలేని స్థితిని, దేవుని సన్నిధిని ఆశ్రయించలేని స్థితిని కొట్టివేసి ఆ మహాతండ్రి నీ ఒంటరితనములో తన జంటను కలిపాడు. హల్లెలూయా. తనతో పాటు కలుపుకున్నాడు. ఈ గొప్ప భాగ్యం ప్రభు మనకిచ్చాడు. 5వ మాట చూడండి, యోహాను సువార్త 19:28 అటు తర్వాత
సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను. మన దాహము తీర్చిన దేవుడు, హల్లెలూయా. ఆయన దప్పికొని మనకు దాహమును తీర్చాడు ఆయన. అవును పిల్లరా, ఎంత గొప్ప భాగ్యము. మరి తర్వాత ఆరో మాటని అదే 19:30 మనం చదివితే 19:30 అమ్మా, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించిన ఎంత గొప్ప భాగ్యము. ఇది ఒక గొప్ప విజయపు కేక, శక్తివంతంగా విజయపు కేక. దేవుని బిడ్డలారా, ఆ కారణ 7వ మాట దయచేసి లూకా 23:46 చదవండి. లూకా 23:46 అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని అన్నాడు. సంపూర్ణ సమర్పణ. మానవాళికి సమర్పణ అంటే తెలియదు. మానవాళికి దేవునితో కలిసి సంపూర్ణ జీవితం తెలియదు. అయితే ప్రభు 7 మాటల్లో మన జీవితాన్ని అంతటిని అమర్చేశారు. ఈ టోటల్ ప్రపంచ దేశాల్లో ఉన్న మానవ జీవితాన్ని ఆ క్రీస్తులో, యేసు క్రీస్తులోకి, ఆయన మహిమలోకి, ఆయన సన్నిధి ద్వారా, ఆయన మరణము ద్వారా ఏ విధముగా ఆయన సన్నిధిలో ఆయనతో ఏకమైపోవాలనో 7 మాటల్లో సంక్షిప్తంగా నేర్పేశాడు. ఎంత గొప్ప దేవుడు. ఈ మాటలను ఊరికే టచ్ చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 మాటలను గురించి అనుకున్నందుకు ఆ మాటల యొక్క ప్రభావం, మొదట క్షమాపణ, నిత్య జీవం, శ్రమలో బాధ్యత, ఒంటరితనములో ఆయనని ఒంటరితనమును తొలగించి, ఆయనని దాహమును తీసి దాహార్తిని దయచేసి, విజయపు కేకేసి జయాన్ని పొందుకొని సంపూర్ణ సమర్పణ కలిగినటువంటి వాడుగా ఆ సమర్పణ నీకు నువ్వు పంచాడు. అటువంటి విజయపు కేక నీకు నువ్వు వేయించాడు. ఆయన విజయమే మనకు జయం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, 19:30 మనం ధ్యానంలోకి వెళదాం. 19:30 సమాప్తమైనదని చెప్పి తల వచ్చి ఆత్మను అప్పగించాడు. దయచేసి మనం గమనిస్తే ఆయన సిలువ మరణం, ప్రియులారా, ప్రతి జీవి ఆలోచించి కాస్త నిదానించి కూర్చుని ఆలోచిస్తే ఏడవకుండా ఉండలేరు, వేదన అందుకుండా ఉండలేరు, కురంగకుండా ఉండలేరు. దయచేసి బాగా ఆలోచిస్తాం. మనకు దినాలు అంటే సంవత్సరానికి ఒక మంచి శుక్రవారం వస్తుంది కదా. ఓ, ఈ సంవత్సరం కూడా గుడ్ ఫ్రైడే వచ్చింది, గత సంవత్సరం కూడా గుడ్ ఫ్రైడే వచ్చింది, కాబట్టి ఇలాగ ఒకదాని తర్వాత మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుంటామో అన్ని గుడ్ ఫ్రైడేలు క్రాస్ చేస్తాం, అన్ని గుడ్ ఫ్రైడేలు చూసుకుంటూ వస్తాం. ఇది ఆచార రీతిగా ఇది నువ్వు దాటకూడదు దాన్ని, ఇది అలవాటుగా నువ్వు దానిని దాటకూడదు. ఈ కేంద్రాలు, ఈ మజిలీలు ఎందుకు ప్రభు పెట్టారంటే అక్కడ నిలబడి మనలను మనం పరీక్షించుకోవడానికి. హల్లెలూయా. ఇది మనలను పరీక్షించుకునే మజిలీ, ఇది ప్రభు మనతో మాట్లాడే మజిలీ, ప్రభు తన రక్తము ఎందుకో మన పక్షంగా మనకు జ్ఞాపకం వచ్చే మజిలీ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 53:1-2 ఆయన త్యాగం మనకు కనబడతా చూడండి. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను. అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సుఖశైనను లేదు. మనం అతను చూచి అపేక్షించినట్లుగా అతని ఎందు స్వరూపమైనను లేదు. బాగా మనం ఆలోచించినప్పుడు ప్రభువులు వారి యొక్క త్యాగం, ప్రభువులు వారు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో నీ కొరకు ఆయన సమర్పించుకున్నారు బాగా కనపడుతుంది. ఎందుకని? 4వచనం చదువుతామా? నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను,
ఆయనను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను మనమందరిని ఎంచితిమి గుర్తుపట్టలేదు. మనం ఐదవ వచనం చెప్తుంది, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ మనం గమనిస్తున్నప్పుడు ఆయన సిలువ మరణం ఎవరి శ్రమకు సమానం కాదు. మేము చాలా శ్రమ పడుతున్నాం, మేము చాలా వేధింపు పడుతున్నాం, మా బాధలు చాలా అండి, ఎవరికి లేవండి, ప్రపంచంలో ఎవరు కూడా ఇటువంటి శ్రమలు అనుభవించలేరు అని కొందరు అంటుంటే అది వచ్చే మాట. ఆయన సిలువ శ్రమ ఎవరి శ్రమకది సమానమో కాదు, ఎవరు శ్రమకది సమానము కాదు. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, కారణం నీ అతిక్రమ క్రియలను బట్టి, కారణం దోషములను బట్టి, కారణం సమాధానంగా నువ్వు జీవించాలని. హల్లెలూయా. మన సమాధానం కొరకు, మన అతిక్రమాలు తుడిచివేయబడుట కొరకు, ఆయన మన దోషమును పరిహరించుట కొరకు ప్రభువులు వారు ఎంత ఈ లోకములో మన కొరకు భరించారో దేవుని లేఖనం స్పష్టంగా చెబుతుంది. అది ఎవరికి దాన్ని పోల్చడానికి వీలు లేదు. అందుకే యోహాను ఒక మాట అన్నాడు ప్రభువులు వారి సిలువను గురించి. యోహాను సువార్త 1:29 యోహాను ఒక మాట అన్నారు. మరునాడు యోహాను యేసు తన యద్దకు రాగా చూచెను, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎవరికి పోలుస్తాం ఈ గొర్రె పిల్లని? ఈ శ్రమల్ని ఎవరికి పోలుస్తాం? ఆయన పొందిన గాయాలు ఎవరు పొందారు? ఆయన పెట్టిన అట్లు ప్రాణం ఎవరు పెట్టారు? ఆయన చేసిన త్యాగం ఎవరు చేశారు? ఎవరు చేశారు? మనం ఆలోచించితే మన హృదయం బద్దలైపోతుంది. ఒకసారి వీక్షిస్తున్న బిడ్డలారా, మనలను మనం పరీక్షించుకుందాం. మన ప్రభు అప్పగించుకున్న విధానాన్ని ఒక కొన్ని మాటలు మనము ఈ ఉదయకాలం ధ్యానం చేసుకుందాం. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ హృదయంలో దేవుడి దినాన నూతన కార్యం జరిగించను కాక. ఆయన ఒక క్రొత్త మలుపు జీవితంలో మొదలు పెట్టును కాక. తన అభిషేకపు హస్తము చేత నిన్ను ఆదుకొనును కాక. నీ చుట్టూ అగ్ని కంచ దేవుడు వేయును కాక. అట్టి ఆత్మ చేత నా దేవుడు నిన్ను నడిపించును కాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన కొరకు యేసయ్య అప్పగించుకున్న విధము చూడండి. ఏ విధంగా ఆయన దేని ఏ కార్యాలను బట్టి ప్రభు మన కొరకు ఆయన అప్పగించుకున్నారు. గలతి పత్రిక 20:20 చదువుదాం. గలతి 20:20 గలతి పత్రిక 2:20 దేవుని నామానికి మహిమ కలుగునుక. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను, ఇంకను జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించున్నాను. గమనించండి, గలతి పత్రిక 2:20 ఈ 2:20 నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన ప్రభు నామ మాత్రం మహిమపడను కాక. మనలను ప్రేమించుట కొరకు ఆయన తన్ను తాను అప్పగించుకున్నారు. ఎంత గొప్ప భాగ్యం మనం తన్మయులమైపోయి ప్రభు పాదశరణ అధికంగా కోరుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును కాక. నిన్ను ప్రేమించుట కొరకు లోకములో
నిన్ను ప్రేమించుట కొరకు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్టు ఆయనను అనుగ్రహించెను అని వ్రాయబడింది. మనల్ని ప్రేమించుట కొరకు ఆయన అనుగ్రహింపబడ్డ విధం, ఆయన మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? అపొస్తలుడైన పౌలు ఎఫెసి సంఘానికి రాస్తూ 5:2 ఏమి కారణం ఎందుకు అనంటే, ఈ మంచి శుక్రవారం దినమున ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఈ మాటను జాగ్రత్తగా గమనించండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొని. దేని కొరకు బిడ్డా? నీవు పరిమళ వాసనగా ఉండటానికి, నీవు పరిమళ వాసనగా ఉండటానికి. నీ యొక్క మరి జీవన శైలి, నీ మాట, దేవుని సన్నిధిలో ఆధ్యాత్మిక అభ్యాసం పరిమళ వాసనగా ఉండటానికి. సమాజంలో నువ్వు ఒక క్రీస్తు బిడ్డవిగా, సంఘములో ఒక క్రీస్తు బిడ్డవిగా, అదేవిధంగా కుటుంబములో ఒక క్రీస్తు బిడ్డవిగా, నీ ఉద్యోగ స్థలములో నువ్వు క్రీస్తు బిడ్డవిగా మాదిరిగా సువాసనగా, నీ మాటలు, నీ హృదయ ధ్యానం, నీ నడవడిక, నీ పద్ధతి అంతా కూడా పర్వాలేదు. ఈ బిడ్డ, ఈ బిడ్డకి ఇటువంటి లక్షణాలు, ఈ విధమైనటువంటి మాట తీరు, ఈ విధమైన మరి భక్తి భావాలు, ఈ విధమైనటువంటి దైవీకమైనటువంటి శక్తి బిడ్డకి ఎలాంటి, ఈ విధంగా ఎలాగ అమరింది అని ఆశ్చర్యపడులాగునా. అటు సువాసన నీకు రావాలని దేవుడు మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కొట్టబడి నెట్టబడి ఎటుపడితే అటైపోతుంది, కానీ సువాసన లేదు దుర్వాసన, సువాసన లేదు దుర్వాసన, ఎటుపడితే అటు మాట్లాడే దుర్వాసన, కానీ ఆయన తన సువాసనగా నిన్ను మార్చడానికి. యోహాను సువార్త 13:1 దయచేసి చదువుదామా. యోహాను సువార్త 13, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని, యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే, హల్లెలూయా, లోకములోనున్న తన వారిని ప్రేమించి, వారిని ఎప్పటి వరకు ప్రేమించారు? అంతము వరకు తన వారిని ప్రేమించి. ఈరోజున ఆయన ప్రేమకు మనం బద్ధులమైన, ఈరోజు ఆయన సన్నిధిలో ఆయన మాట వింటున్న బిడ్డ సువాసనగా నిన్ను చేయడానికి నీ కొరకు నిన్ను ప్రేమించి తను తాను అప్పగించుకునేశాడు. కనుక నీ సువాసన ఆయన ఆస్వాదించలాగిన నీ క్రియలను నువ్వు కనపరచాలి. సువాసనగా ఉన్నావా దుర్వాసనగా ఉన్నావా? సువాసనగా ఉండాలని ఆశపడుతున్నావా దుర్వాసనగా ఉండాలని ఆశపడుతున్నావా? ఎన్ని గుడ్ ఫ్రైడేలు దాటేశావు, ఎన్ని సందర్భాలు ప్రభు యొక్క వాక్యం వింటూ వచ్చావు, నీ జీవితం యొక్క సువాసన విధం ఒక్కసారి గమనించు. ఒకసారి ప్రభు పేతురుతో తన ప్రేమను వెల్లడిపరుస్తూ ప్రేమమూర్తి, ఆ ప్రేమమూర్తి తన ప్రేమను గురించి చెక్ చేశాడు, పేతుర్ని చెక్ చేశాడు, పేతుర్ని పరీక్ష చేశాడు. ఎలాగా? 21:1 యోహాను సువార్త 21:15 చదవండి. ఎలాగ చెక్ చేశాడు? వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతుర్ని చూసి, యోహాను కుమారుడివైనా సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఎన్ని ప్రసంగాలు విన్నాడో పేతురు, ఎన్ని అద్భుతాలు జరుగుతుంటే చూశాడో పేతురు,
పేతురే ఈ బండ మీద నా సంఘం కడతానంట. అందరినీ విషయమై అభ్యంతరపడ్డా, నేను మాత్రం అభ్యంతరపడనని వ్యక్తి. ఆఖరుగా దేవుడు అంత ముగించిన తర్వాత ఈ చివరి యోహాను సువార్త 21లో పేతుర్ని చెక్ చేస్తున్నాడు. మరి కరెంటు పనిచేసిన తర్వాత పవర్ వచ్చిందా లేదని టెస్టర్ పెట్టి చూస్తాను. ఆ టెస్టర్లో ఉన్న లైట్ వెలుగుతుంది, అప్పుడు పవర్ వచ్చినట్టు లెక్క. అదేవిధంగా టెస్టర్ పెట్టి పేతుర్ని చూశాడు. ఎలాగ వీళ్ళందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నప్పుడు అక్కడ అతను సరైన జవాబు చెప్తున్నట్టు కూడా కనపడుతుంది. ప్రియులరా, మూడోసారి తన్ను అడిగినందుకు సంతాపపడిపోతాడు. పేతురు సంతాపపడిపోయాడు. దేవుని యొక్క ఉద్దేశం, ఆయన తన భారాన్ని, తన బాధ్యతని, తన పనిని పేతుర్లో పెట్టాలని. నేను నీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు యథావిధిగా వలబట్టుకొని చేపలు పట్టడానికి వెళ్ళిపోయావు. నీ భుజం మీద రాజ్యభారం ఉంది. పేతురు, ఈ బండ మీద నా సంఘం కడతానని చెప్పి చక్కటి ఉత్తరవాదాన్ని నీ చేతికిస్తే, నువ్వు ఉత్తరవాదం తీసుకొని ఎక్కడో పెట్టి వలెత్తుకొని అందరిని పిలుచుకొని నువ్వు చెడింది కాకుండా మిగిలిన వారిని కూడా చేపలు పట్టని తీసుకొచ్చావే. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటానికి ఏమి ఆనవాలు? నా ఆజ్ఞను గైకొనేదే, నేను చెప్పిన మాటలు మర్చిపోయినవే, ఈ సత్యమును విడిచిపెట్టేసావే. దేవుని బిడ్డలారా, గుడ్ ఫ్రైడే సందర్భంగా ఒక క్రొత్త నిర్ణయం తీసుకున్నా. ఈ రోజులు ఇలాగే ఉండవు. ఇలాగే లాక్డౌన్లో మనం ఉండం, ఇటువంటి భయాందోళనల మధ్యలో మనం ఉండం. మనం తిరిగి మరలా బయటకు వస్తాం. మన ఉత్తరవాదాలు ఉన్నాయి, మన కొన్ని బాధ్యతలు ఉన్నాయి. వాటిని ప్రభు ఆయన ప్రేమను బట్టి, ఆయన నిన్ను ప్రేమించిన విధానమును బట్టి, ఆయన సిలువలో ప్రాణం పెట్టిన విధానమును బట్టి, ఎందుకు ఆయన ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చాడో ఆ విధానమును బట్టి నీ హృదయంలో ఒక మంట అది చెలరేగాలి. దేవుడు, పరిశుద్ధ దేవుడు నీ తట్టు చూస్తున్నాడు బిడ్డ. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:14-15 ఏమని కోరుకుంటున్నాడు చూడండి. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పి సంఘానికి రాస్తూ 2:14-15 చదువుతారా? అమ్మా, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య అమ్మా నిరపరాధులు నిష్కళంకులను అనిత్యులైన దేవుని కుమారులగునట్లు సణుగులు సంశయాలు మాని సమస్త కార్యాలు చేయండి. సణుగులు మారండి, సణుగులు సంశయాలు మానేయండి. మీరు మంచి వారి మధ్యలో ఉంటారని వాక్యం చెప్పలా, మూర్ఖులైన వక్రజనం మధ్య ఉన్నారని. ఆ తర్వాత మాట చదువు నాయన, ఆ తర్వాత అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును, హల్లెలూయా, జీవవాక్యమును దేని కొరకు ఆయన ప్రాణం పెట్టారో, ఏది మనలో నింపాలన్నది ఆయన సిలువ మరణం యొక్క సారాంశమో, ప్రభు ప్రాణం పెట్టిన ఆ యొక్క ఉద్దేశమో, అది నీ జీవితంలో పండాలని ప్రభు నామానికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతులు వలె కనబడు. అమ్మా, సోదరుడా, సహోదరి, నీ సువాసన చూసావు కదూ, నీ సువాసన ఇక్కడ చూసావు కదూ. జీవవాక్యముని చేత పట్టుకొని లోకములో జ్యోతుల వలె ప్రకాశించాలి. పేతురుకి ఆనాడు అటువంటి బలమైన పని అప్పగిస్తే సంపూర్ణమైపోయిన తర్వాత యేసు ప్రభువుని ఇంకా మరి సమాధిలో పెట్టేశారు. అయిపోయింది, ఇంకా ఆ కథ ముగించిపోయింది. మన పని మనం చేద్దాం, నేను చేపలు పట్టబోతున్నాను అన్నాడు. అలాగున లాక్డౌన్ అయిపోయింది, ఎంతో మంది ఇళ్లలో ఉన్నాము, ఇక ఏముంది, మందిరము లేదు, మరి దేశమంతా కూడా లాక్డౌన్ కాబట్టి మనం ఇక క్రైస్తవ్యానికి మన అలవాటును మానుకుందాం, మనం ఆరాధన మానుకుందాం, మనం బైబుల్ చదవడం మానుకుందాం, ఉపవాసం ఉండడం మానుకుందాం. పేతుర్ని అడిగినట్టు ప్రభు నిన్ను అడుగుతున్నాడు, వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నువ్వు ఇంట్లో ఉన్న ప్రభు యొక్క ప్రేమను కలిగి ఉన్నావా?
సువాసన కలిగి ఉన్నావా? బాధ్యతలు కలిగి ఉన్నావా? ప్రభు ఆత్మ నీ మీద నూతన కార్యం జరిగించాలన్న ఆశ అక్రందన నీకుందా? దేవుడు నిన్ను దీవించుగాక, దేవుడు నా మాత్రం మహిమపడునుగాక. హల్లెలూయా. బిడలరా, దయచేసి ఆయన అప్పగించుకున్న రెండవ విధం, మొదటి విధం, తాను నిన్ను ప్రేమించి సువాసనగా ఉండు నిమిత్తం తను తాను నిన్ను నీ కొరకు అప్పగించుకున్నాడు. నీవు సువాసనగా ఉండాలని, జీవవాక్యమును చేత పట్టుకొని లోకములో నువ్వు జ్యోతిగా ఉండాలని ఆ ప్రేమను నీ ఎడల వెల్లడిపరిచిన జీవము గల దేవుడు. రోమీలకు రాసిన పత్రిక 4:25 చదువుదామా? ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిను. ఆయన దేని కొరకు అప్పగించబడ్డాడు? మొదట మనలను ప్రేమిస్తూ సువాసనగా మనలను ఉండ మనముండాలని, మనము ప్రకాశించాలని మన కొరకు అప్పగించుకున్నారు. రెండవది, మన అపరాధములను బట్టి ఆయన అప్పగింపబడ్డాడు. దేని కొరకు? నిన్ను నీతిమంతునిగా చేయుటకు, నీతిమంతునిగా చేయుటకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పాడుకున్నాం ఎంత ఘోరమో సిలువ యాగము, ఎంత భారమో ఈ లోక పాపం. ఎంత భారమండి భార సిలువని నా ప్రభు అయిన యేసు యెరూషలేము పురవీధుల్లో ఈడ్చుకొని వెళ్ళాడు. ఎందుకు? నీ అపరాధములను తుడిచివేయడానికి, నిన్ను నీతిమంతుడిగా నీతిమంతురాలుగా మార్చడానికి. మన అపరాధం ఏ విధంగా కనబడుతుందని యెషయా గ్రంథం 1:18 చెప్తుందంటే, యెషయా గ్రంథం మన అపరాధమును గురించి వ్యాఖ్యానం చెప్తుంది. చూడండి ఒకసారి 1:18, యెహోవా ఈ మాట చెప్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రె బొచ్చు వలె తెల్లనివగును. రండి మన వివాదము తీర్చుకుందాం. నీవు మరి మబ్బుగా ఉండిపోవద్దు, నులివెచ్చని స్థితిలో ఉండిపోవద్దు, మాట మణిగిపోవద్దు. అక్కడ అంటాడు, రండి మన వివాదము తీర్చుకుందాం, అవి కెంపు వలె ఎర్రనివైనను, మరి మీ రక్తము వలె ఎర్రనివైనను, కెంపు వలె ఎర్రనివైనను, హిమము వలె గొర్రె బొచ్చు వలె అవి తెల్లగా చేస్తాను, రండి మీ వివాదం తీర్చుకుందాం. సంగమా, దేవుని సముఖంలో పోరాడవలసిన అవసరత ఎంతైనా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే మన ప్రభువైన యేసు ఆయన సిలువలో తన మరణాన్ని వివరంగా, శక్తివంతంగా, అర్థవంతంగా సిలువలో వేలాడాడు. ఏదో అయిపోలేదు ఆయన. కొందరు అంటున్నారు, 3 మేకల నుంచి పెరుక్కోలేడు, 3 మేకల్ని తీసేసుకోలేడని. ఇవన్నీ వెర్రి మాటలు. నా ప్రభు అయిన యేసు సిలువ మరణం ఎంత వివరంగా చెప్పబడిందో తెలిసిన మీరు గమనించండి, యోహాను సువార్త 19:31 నుండి ఎంత వివరంగా, వివరము లేని మరణము కాదు ఇది, దీనికి వివరం ఉంది. చూడండి ఒక్కసారి, ఆ దినము సిద్ధపరచు దినము, 31 నుండి నాయన, 31 నుండి, ఓకే, ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము, మహాదినము గనుక విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు విరగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగి, కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను, రెండవ వాని కాళ్ళను విరగొట్టి వారు యేసునందుకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొందిడుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు గాని సైనికులలో ఒకడు ఈటితో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తము నీళ్లను కారిను.
ఇది చూచిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. ఎరిగను ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఆయన మరణం ఎంత వివరం, నిజమే ఆయన నీ పరిశుద్ధుడు కుళ్ళు పట్టనేడు, ఆ ఎముకలు విరవబడవు. ఆయన ఎముకలు ఏమి చేయబడవు, విరవబడవు. ఆయన ఎముకలు విరవబడవు. కొడి ఇటుపక్కన దొంగ కాళ్ళు ఎరగొట్టారు, ఇటుపక్కన దొంగ కాళ్ళు ఎరగొట్టారు, మధ్యలో యేసు వేలాడుతున్నారు. ఇక మూడవది ఆయన కాళ్ళు ఎరగొట్టాలి. జీవంతో ఉంటే మరి పునరుద్ధాన దినం దాటకూడదు, విశ్రాంతి దినం దాటకూడదు కనుక, విశ్రాంతి దినమున అవి ఉండకూడదు కాబట్టి బ్రతికున్నా కాళ్ళు ఎరగొట్టి పెట్టాల్సిందే. కానీ అప్పటికే సైనికులు వెళ్ళి చూశారు, యేసు సిలువులో చనిపోయాడు, ఇక చనిపోయిన వాని కాళ్ళు ఎరగొట్టకూడదు. ఎంత వివరమండి, లేఖనాలు స్పష్టంగా తెలియబడుతున్నాయి. ఆయన కుళ్ళు పట్టడు, ఆయన ఎముకలు విరవ పడవు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. అయితే ఒక అద్భుతమైనటువంటి సత్యం ఈ స్థలంలో మనం గమనించగలం. సైనికుడట 34:35లో బిడ్లరా, ఇక్కడ మనం గమనించండి, 34:35లో మనకు బాగా అర్థమవుతుంది. సైనికులలో ఒకడు ఈటితో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తము నీళ్లు కారెను. అది చూచిన వాడు సాక్ష్యం చెప్తున్నాడు, అది చూచిన వాడు సాక్ష్యం చెప్తున్నాడు, అతని సాక్ష్యము సత్యమే. పరిశుద్ధ గ్రంథములో గ్రంథస్థము చేయించిన ప్రతి మాట సత్యము అంటే అది సత్యమే, అది ఎన్నటికీ అసత్యము కానేరదు. ఇక్కడ సైనికుడు అతడు మరి క్రీస్తు సంబంధి కాడు, యేసు ప్రభు మరి శిష్యుడు కాదు. ఆ సైనికుడు రోమా సైనికుడు అండి. ఆ సైనికుడు రోమిల చెక్ పిలాతో అధికారములో ఉన్నాడు, పిలాతో అధికారములో ఉన్నాడు. అతను ఒక గవర్నమెంట్ సిపాయి, గవర్నమెంట్ సిపాయి. లోకమంతా రోమ్ అంత అక్రమము చేత నింపబడిపోయింది. ఇప్పుడు ఆ సైనికుడు కూడా అక్రమకారుడే లెక్క. ఆయననే మరి రాజు చెప్పిలాదు చెప్పి గవర్నర్ చెప్పినట్టే పొడవడానికి వచ్చాడు, పొడిశాడు కూడా, పొడిశాడు కూడా. ఈ అపరాధి, ఈ అపరాధి, ఈ నేరస్తుడు, ఈ అపరాధి బల్యము కలిగినటువంటి వాడు బల్యముతో పొడుస్తున్నాడంటే ఒక భయంకరమైనటువంటి క్రూయల్టీ, భయంకరమైన ఉగ్రవాద తత్వం ఆ సైనికుల్లో కనబడలేదా? పొడవడం అది ఒక మంచికి పొడిచాడా? కాదు కదా. అటువంటి వ్యక్తి పొడిచిన వెంటనే అతను కనుగొన్నది ఏంటంటే, ఏం చెప్తున్నాడు ఆయన, ఏం చెప్తున్నాడు, వాడు సాక్ష్యం ఇస్తున్నాడు, ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే అని. ఎలా చెప్పగలిగాడు? చరిత్ర చెప్తుంది అతనికి ఒక కన్ను కనబడదు, ఆ సైనికుడికి ఒక కన్ను కనపడదు. ప్రియులారా, ఈ సత్యమేనండి. అతను ఎప్పుడు పొడిచాడో అందులో నుంచి ప్రవహించిన రక్తపు బొట్లలో ఒక రక్తపు చిన్న బొట్టు సైనికుడు కంట్లో పడిపోయింది. ఆ కన్ను ఇమ్మీడియట్గా ఓపెన్ అయిపోయింది. ఆ కన్ను మంచి దృష్టితో చూస్తున్నాడు అతను, అబ్బురుపోయాడు. ఇతడు ఒక రోమ్ సైనికుడు, ఇతడు పిలాత్ అండర్లో ఉండేవాడు. ఇతడు చెప్పే పరిస్థితే లేదండి, ఇతడు సాక్ష్యమిచ్చే పరిస్థితే లేదు. అతని జీవితంలో జరిగిన అద్భుతాన్ని తలంచి అతను నోరు తెరిచి గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు, ఇతని సాక్ష్యము సత్యమేని. దేవుని నామానికి మహిమ కలుగును కాక. అతడు మేలు పొందడం మాత్రమే కాదు, అతని జీవితంలో ఉన్న అపరాధము క్షమించబడింది. ఓ హల్లెలూయా, దేవుని నామాన్ని ఒప్పుకున్నాడు, దేవుని సత్యమును విశ్వసించాడు, ఆయన ఆశ్చర్య అద్భుత కార్యాలు అతని జీవితంలో జరిగాయి. వెంటనే ఈ అపరాధి నిరపరాధిగా తీర్చబడ్డాడు ప్రభువుకు ముందు. హల్లెలూయా, ఈ అపరాధి నిరపరాధిగా తీర్చబడ్డాడు. నాకు ప్రియ దేవుని బిడ్డలారా, నేడే నీ అపరాధములు క్షమించబడే రోజు, నేడు నీవు ప్రభు పాదపీఠము దగ్గర విలవిలలాడి
కన్నీరు కార్చి పాదాలు పట్టుకునే గడియ. ఈ మంచి శుక్రవారం నీ జీవితమును మరొకసారి కడుక్కునేటువంటి గడియ. ఈ మంచి శుక్రవారం నీ జీవితంలోనికి క్రీస్తు జీవాన్ని పొందుకునే గడియ, నింపుకునే గడియ. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు, ప్రభు నిన్నే దర్శిస్తున్నాడు. ఈ సమయమందు ఈ ఉదయకాలాన ప్రభువా, మంచి శుక్రవారాన నన్ను నిరపరాధిగా నీతిమంతునిగా తీర్చునాయనా. నీ రక్త బొట్లు చేత నా పాపమును కడుగునాయనా, నా అపరాధములను కడుగునాయనా, నా కన్నులు తెరిపించునాయనా, కన్నులు తెరిపించునాయనా. నాకు ప్రియులారా, మరి ఎగ్జాంపుల్ ఒక చిన్న మాట నేను మీతో చెప్తాను. పేతురు రోమాలో పరిచర్య చేస్తున్నాడు. రోమాలో పరిచర్య చేస్తున్నప్పుడు రోమాలో ఉన్న ప్రజల తీరు, రోమాలో ప్రజల వ్యతిరేకతలు చూసి పేతురు విసిగిపోయి, రోములు నేను పరిచర్య చేయలేను, వెళ్ళిపోతాను, రోములో నాకు పరిచర్య వీలు పడదు, ఈ ప్రజల పరిస్థితిని చూసినప్పుడు నేను పరిచర్య చేయాలని అనుకోవట్లేదు, నేను వెళ్ళిపోతాను అని అతడు తిరిగి వెళ్ళిపోతున్నాడు విరమించుకొని. కొంత దూరం వెళ్తున్నాడు, యేసు ప్రభు సిలువు మోసుకొని పేతురుకి ఎదురుగా వస్తున్నాడు. ఇతడు రోము దాటిపోతున్నాడు, యేసు రోము పక్షంగా ఏ పేతురుకి ఎదురుగా వస్తున్నాడు సిలువును మోసుకుంటూ. పేతురు దూరం నుంచి చూశాడు, గుర్తుపట్టాడు, ప్రభువులు వారు కదా, ఆయన ఎప్పుడో సిలువు మోసి ముగించాడే, మరలా ఈ గాయాలేంటి, మరలా ఈ సిలువు మానేంటి, మరలా ఈ శ్రమలేంటి, నా ప్రభువుకి శ్రమలెందుకు అన్నట్లుగా ఆలోచించుకుంటూ ప్రభువుకి ఎదురుకెళ్తున్నాడు పేతురు. ప్రభువు పేతురుకి ఎదురుగా వస్తున్నాడు. పేతురు అడిగాడు, ప్రభువా నువ్వెప్పుడో సిలువును మోసి ముగించావు కదా, మరలా ఎందుకయ్యా? అంటే పేతురు, నువ్వు రోములో సేవ కాదనుకుని వచ్చేస్తున్నావు కదా, నువ్వు దేనిని కాదనుకున్నావో, నువ్వు దేన్ని వద్దని చేస్తున్నావో దాన్ని నెరవేర్చడానికి నేను వెళ్తున్నానయ్యా, దాన్ని నెరవేర్చడానికి నేను వెళ్తున్నాను. ప్రియులారా, పేతురు విలవిలలాడిపోయాడు, ప్రభు పాదాల ముందు పడిపోయాడు. నువ్వు వెళ్ళొద్దు ప్రభువా, నేను వెళ్తాను అక్కడికి, నేనున్నానయ్యా, నేను వెళ్తాను, దయచేసి మీరు వద్దయ్యా అని ప్రభు పాదాల ముందు పడిపోయాడు. ఆ తరువాత ప్రభు దగ్గర సెలవు పొంది తిరిగాడు రోము పక్కకి. వెనుక తిరిగి చూస్తే ప్రభు లేడు. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, వెళ్ళిన పేతురు రోములోనే తల క్రిందులుగా సిలువేయబడి అక్కడే ప్రాణాలు విడిచిపెట్టాడు. తన అపరాధములు ఆ సిలువ దృశ్యము చూసిన వెంటనే ఒక నిరపరాధిగా తీర్చబడ్డాడు, ఓ ప్రత్యేకమైన పాత్రగా ఎంచబడ్డాడు, నీతిమంతుడిగా అతడు ఎంచబడ్డాడు. ఉదయకాల సమయం వాక్యము వింటున్న ప్రియ సోదరుడా, నిన్ను ప్రేమించి ప్రకాశింపచేసి సువాసన గల పాత్రగా నిన్ను చేయుటకాయ నిన్ను నీ కొరకు అప్పగించుకున్నారు. రెండవది, నీ అపరాధముల నుండి నిన్ను తప్పించి నీతిమంతుడిగా చేయడానికి తన్ను తాను నీ కొరకు అప్పగించుకున్నారు. ఆయన అప్పగించుకున్న విధం గమనిస్తున్నావా? అప్పగించుకున్న విధం, నువ్వు దేని కొరకు అప్పగించుకున్నావు, నువ్వు దేని కొరకు పరిమితం అయిపోయావు, నువ్వు ఎందులో నిలబడిపోయావు? కాదు కాదు, నువ్వు ప్రభువు కావాలి, ప్రభు సన్నిధికి నువ్వు కావాలి, ప్రభు రాజ్యం కొరకు నువ్వు బ్రతకాలి. దేవుని బిడ్డ, ఆయన విజయమే నీకు జయం, తెలుసునా? ఆయన విజయమే నీకు జయము. ఎక్కడో నీ జీవితం గడిచిపోతుందనుకోకు, ఎక్కడో నీ జీవితం నువ్వు మరి నువ్వు సాగిపోతుందో అనుకోకు. లేదు సుమా, ప్రభు నీలో ప్రకాశించదలంచాడు, ప్రభు నీలో అపరాధమును తొలగించి నిరపరాధిగా నిన్ను తీర్చి నీతిమంతుని పక్షాన నేను ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టదలంచాడు. సైనికుని వలె, పేతురు వలె. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవది, ఆయన దేని కొరకు అప్పగించుకున్నారు? తీతు పత్రిక 2వ అధ్యాయం
14 తీతు పత్రిక 2:14 చదువుదామా. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనిను. అబ్బా, సత్క్రియల యందు ఆసక్తి గల వారంగా, అంటే దుర్నీతి నుండి తొలగి సత్క్రియలు ఆసక్తిగా చేయు. ఇది గొప్ప మాట అండి, గొప్ప మాట. సత్యమును ఉన్నానని చెప్పుకుంటూ, సత్యవర్తనలు అని చెప్తూ, సత్యవేద గ్రంథాన్ని మోస్తూ ఇంకా మనము దుర్నీతిని అనుసరిస్తే, ప్రియులరా, సత్క్రియలు చేయకపోతే, మంచి క్రియలను చేయకపోతే, మంచి కార్యాలు స్వతంత్రించుకోకపోతే దేవుని నామానికి మహిమ కలుగును గాక. సణుగులు వదులు, సంశయాలు వదులు, సణుగులు సంశయాలు వదిలిపెట్టు, సత్క్రియను ఆరంభించు. నీలో ఉన్న సత్క్రియ నీ చుట్టూ ఉన్న సమాజం చూచునుగాక. నీలో ఉన్న సత్క్రియ నీ సంఘము నీ కొరకు సాక్ష్యం చెప్పునుగాక. హల్లెలూయా. సత్క్రియ కలిగినటువంటి బిడ్డలుగా మనం ఉండాలని దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, తన సొత్తుగా మనల్ని చేసుకోవడానికి సత్క్రియలందు ఆసక్తి గల బిడలగా మిమ్మల్ని మరి తర్బీదు చేయుటకు, తర్బీదు చేయుటకు, ఒక మంచి తర్బీదు. దయచేసి గమనించండి, ఈ దినాల్లో చాలా విచారకరమైనటువంటి దినాలు కదా. కొంత విశ్వాసులలో విశ్వాసము పరీక్షింపబడే దినాలు, విశ్వాసుల్లో విశ్వాసము పరీక్షింపబడే దినాలు. కొందరికి మేలుకరమైన దినాలు, కొందరికి బాధాకరమైన దినాలు. ఈ గుడి దొంగలు ఎందుకురా ఈ ఆదివారం వస్తుంది, ఏందిరా ఈ ఆదివారంలో పోయి ఆడ కూసోకపోతే ఎట్ట, ఏం చేయాలి పాస్టర్గా, పాస్టర్ బాధ తట్టుకోలేము, ఇంట్లో బాధ తట్టుకోలేము అనుకున్న వారికి మంచి దినాలు. అవునా కదా, మంచి దినాలు. వాళ్ళకి బాధాబంధం లేదు, ఇంకా ఏమి టీవీలో చూస్తున్నామా, వీడియోలో చూస్తున్నామా లేదా కూడా ఏమో చూడబోతాడు, ఆయన అవతల పక్కున్నాడు మనం యువతల పక్కున్నాం అని అనుకుని సంబరపడిపోతూ ఉంటారు. కానీ సత్యమందు ఆసక్తి గల బిడ్డలకి ఇవి చాలా సంతాపకరమైన దినాలు. దేవుని సన్నిధిని విడిచిపెట్టలేని బిడ్డలకి ఇది సంతాపకరమైన దినాలు. మిడా, నీ నీతి పరీక్షింపబడుతుంది తెలుసా, నీ విశ్వాసం పరీక్షింపబడుతుంది తెలుసా, నీ అందు దేవుడు పెట్టే సత్క్రియ అది పరీక్షింపబడుతుంది. దేవుని ఆయన త్యాగం చూడండి, నీ అందు సత్క్రియ ప్రారంభించుటకు ఆయన తన్ను తానే మన కొరకు అప్పగించుకున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనం ఇంట్లో వాడుకునే గ్యాస్ కానివ్వండి, బండి తోలుకునే పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, బుడ్డీలో పోసి వెలిగించుకునే కిరసనాయిల్ కానివ్వండి, రోడ్లో వేసే తారు కానివ్వండి, అంత క్రూడ్ ఆయిల్ నుంచే వస్తుంది. సముద్రంలో ఈ ఇంధనం తీసేటప్పుడు అలా డ్రిల్ చేసినప్పుడు మొత్తం ఆ బావులు, పెట్రోల్ బావులు అవి తీస్తే వచ్చేది పెట్రోలే రాదు. అలా అప్పుడు పెట్రోల్ పడుతుంది, అక్కడ డీజిల్ పడుతుంది, కాదు కాదు, మొత్తం ఒక్క దాంట్లో నుంచి బయటకు వస్తుంది. దాని పేరు క్రూడ్ ఆయిల్. ఆ క్రూడ్ ఆయిల్ వచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే రీఫైన్ చేస్తారు. రీఫైన్ చేసి పెట్రోల్ను సపరేట్గా, డీజిల్ను సపరేట్గా, కిరోసిన్ని సపరేట్గా, వంట గ్యాస్ను సపరేట్గా, ఆ కారణ తారు ఉండదు, తారు, తారుని సపరేట్గా అది రోడ్లకి వేస్తారు. అలాగనే మనం క్రూడ్ ఆయిల్, మన జీవితం, మన జన్మ, తల్లి కడుపులో పిండముగా రూపింపబడ్డ మన జీవితము ఇది క్రూడ్ ఆయిల్. దీంట్లో నుంచి దేవుడు నిన్ను రీఫైన్ చేస్తున్నాడు. ఎలాగా, ఆయన ఏది నీలో కావాలని కోరుకుంటున్నాడో దాన్ని నీలో పుట్టించదలంచాడు, దాని కొరకు తనతో నీ కొరకు అప్పగించుకున్నాడు. ఇది భాగ్యమే, భాగ్యమే,
దేవునికి స్తోత్రం. ఇది భాగ్యమే అనన్న నీ హృదయంలో నుంచి ఒక దేవునికి ఒక స్తోత్రం చెప్పు. నువ్వు ఎక్కడున్నా దేవునికి ఒక స్తోత్రం చెప్పు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక చెప్పు. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 ఓ మంచి మాట ఇక్కడ రాయబడింది, చదువుతామా? నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకుని. అమ్మా సోదరుడా వినండి, తన్ను తాను దేవునికి, తన్ను తాను దేవునికి నిర్దోషిగా ఆమెను వక్ర జనాల మధ్యలో, మూర్ఖులు అనబడిన జనాల మధ్యలో నీ అర్పణ ఎలా ఉంది? నీ ప్రార్థన ఎలా ఉంది? నీ మంచి మనస్సు ఎలా ఉంది? నువ్వు ఎలాగా దైవ సన్నిధిని ప్రేమిస్తున్నావు? దేవుని సంఘాన్ని ప్రేమిస్తున్నావు? దేవుని కుటుంబాన్ని ప్రేమిస్తున్నావు? తన్ను తాను ఎసిలు మరణం క్రీస్తు ప్రభులు వారు మన కొరకే, కానీ పేతుని అడిగినట్టు ప్రభుని అడుగుతున్నాడు, వీరందరికంటే నన్ను ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావా? వీరందరికంటే నువ్వు ప్రత్యేకంగా, నువ్వు ప్రత్యేకించబడ్డావా? ప్రత్యేకించబడ్డావా? అయితే హెబ్రీ 9:14 చదవండి మరొకసారి కూడా. నిత్యుడుగా ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. మనస్సాక్షి శుద్ధి చేయబడి అక్కడ తెలుస్తుంది. స్విచ్ చేసినప్పుడు కరెంట్ లైట్ వెలిగితేనే పవర్ ఉన్నట్లే. మనస్సాక్షిని టచ్ చేసినప్పుడు నీ మాట విధానం, నువ్వు ప్రవర్తించే విధానం చాలా విచారకరం. నాకు ప్రియ దేవుని బిడ్డ, ఏదైన మందు నీ ప్రభు నీ కొరకు అప్పగించుకున్నాడని, నిన్ను తన సొత్తుగా చేయడానికి ఆయన నిన్నేం చేస్తాడు, ఏం చేసినాడని తీతు మనం 14 ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే అప్పగించుకొని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తన్ను తానే అప్పగించుకొని నీ మనస్సు ఎలా ఉందో ఒక్కసారి, నీ నడవడికి ఎలా ఉందో ఒక్కసారి, నీ జీవన శైలి ఎలా ఉందో ఒక్కసారి దుర్నీతిలోనే కాలం గడిపేస్తే శుద్ధ హృదయం ఉండదు. మంచి మనస్సాక్షి, నీ మనస్సాక్షి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు దేవుని బిడ్డ, ఈ సమయం అంత ఒక మాట నేను మీతో చెప్తాను. మోషే నాయకుడు చనిపోయిన తర్వాత సైన్యాన్ని యెహోషువకు అప్పగింపబడింది. అప్పగింపబడినప్పుడు దేవుడు యెహోషువతో చెప్పాడు, ఏమని తెలుసా? చూడండి యెహోషువ గ్రంథం 3:5 మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును కాక. అద్భుత కార్యాలు, మహత్ కార్యాలు మన జీవితంలో జరిగినట్లు, మనం ఆ కార్యాలను రుచి చూచినట్లు, మన చుట్టూ దేవుడు ఒక కంచి వేయినట్లు, అందులో నిన్ను ప్రత్యేకపరిచినట్లు. నాకు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వ్రాయబడింది సత్క్రియలు యందు ఆసక్తిని ఎందున్నట్లు దుర్నీతి నుండి తొలగు. దుర్నీతి నుండి, నీతి కానిది దుర్నీతి, నీతి కానిది దుర్నీతి. 6 ప్రార్థన చేసి అవతలికి వెళ్ళి మొహం తిప్పుకొని పోవడం నీతి కాదు. 7 ఉపవాసం ఉండి, 7 ఉపవాసం ఉండి ఆ తర్వాత మూతి ముక్కు తిప్పుకొని తిరగడం అన్నది నీతి కాదు, అది దుర్నీతి, దుర్నీతి. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ప్రభు ఆత్మ నిన్ను ప్రేరేపించును కాక. ప్రభు ఆత్మయందు నువ్వు ఆసక్తి గల దానివిగా, ఆసక్తి గలవాడవు కాక. అట్టి దైవ సన్నిధి నీతో కూడా ఉండును కాక బిడ్డ. ఈ మంచి శుక్రవార సందర్భంగా ఒక మంచి అవకాశం ప్రభు మనకి ఇచ్చారు. ఆయన మనలను దుర్నీతి నుండి తప్పించి నీతిమంతులుగా తీర్చడానికి తను తాను మనలను మన కొరకు అప్పగించుకున్నాడు.
నువ్వు సత్క్రియలందు ఆసక్తి కలిగిన బిడవగా ఉండాలని. నాలుగో మాట చూడండి, గలతీ 1:4. గలతీలకు రాసిన పత్రిక 1:4 చదువుతామా? మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచించాలని, మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. తన్ను దేనికి, దేని కొరకు అప్పగించుకున్నాడు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత స్పష్టంగా వ్రాయబడింది, దుష్ట కాలములో నుండి, దుష్టత్వములో నుండి, దుష్టుని వలలో నుండి, దుష్ట ప్రభావములో నుండి నిన్ను ఏమి చేయాలనుకున్నాడంటే విమోచించాలనుకున్నాడు. విమోచించాలి, ప్రత్యేకపరచుకోవాలనుకున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది చూడండి, నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు అంటాడు, ఆయన పరిశుద్ధుడైన పౌలు, ఆయన అనేకులకు పత్రికలు రాసినవాడు, తాను నీతిమంతుడుగా ప్రత్యేకించబడ్డ పౌలు తను మాట్లాడుతున్న ఈ మాట చూడు. చూడండి దయచేసి రోమా పత్రిక 7:24 పౌలు ఆయన యొక్క ప్రలాపన, ఆయన ఆవేదన, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించను. ప్రేమేంత తమ్ముడు సోదరి, కాసేపు ఆగిపోదాం, కాసేపు ఆగిపోదాం. ఇట్టి మరణమునకు లోనగు శరీరం, మరణమునకు లోనగు శరీరం అంటే ఏంటా శరీరం? 14:15 ఏం చెప్తుందో చూడండి. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని ఎరుగుదు, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఎలాగంటే నేను చేయనది నేనెరుగను, నేను చెయ్య నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేస్తున్నాను. ఏది చేయకూడదు అనుకుంటున్నానో దాన్నే చేస్తున్నాను. దేన్ని కాదనుకుంటుందో, ఏది వద్దంటుందో, నీతి నీతి ఏది వద్దు ఇది చేయొద్దు అంటుందో, నా దేహం అదే చేస్తుంది. కనుక పౌలు గుర్తుపట్టేసినాడు, ఒక మాట అంటున్నాడు, అయ్యో ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించు. నిన్ను విడిపించుటకు జగద్రక్షకుడు, సర్వాధికారి, ఆకాశమున భూమిని సృష్టించిన కర్త సిలువలో వ్రేలాడు. హల్లెలూయా. ఆ రక్తపు బొట్లు నీ విమోచన కొరకు చిందించబడ్డ బొట్లు, ఆ రక్తపు బొట్లు నీ విమోచన కొరకు ఆయన కార్చిన రక్తపు బొట్లు. ఈ ఉదయకాల సమయంలో కూడా మన హృదయము సిలువ దగ్గర పరితపించును గాక, అవి మన అంతరాత్మ వేధించబడును గాక. నాకు ప్రియులారా, అందుకే ఇటువంటి మజిలీలు మనకు ఉపయోగం. ఏవో విని విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదు. ఇక్కడ మనకు ఎంత క్షేమం అంటే, ఒక్కసారి మన అంతరాత్మని ఉతుక్కోవడానికి, ఒక్కసారి మన అంతరాత్మలో మన యొక్క పొరపాట్ల మీద ఆయన ఆత్మ దిగి మనలను పాలిస్తున్నప్పుడు, ఆత్మ లోపలికి దిగి మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన సన్నిధి శక్తి చేత మనము నింపబడినప్పుడు ఒక గొప్ప మార్పు అక్కడ జరుగుతూ వస్తుంది. ఒక గొప్ప స్పందన జరుగుతుంది, ఒక గొప్ప శక్తి అక్కడ ఉత్పన్నమవుతుంది. 2 చేతులతో కొడితే శబ్దం వస్తుంది, 1 చేతితో కొడితే శబ్దం రాదు. యేసు ఆత్మ నీ ఆత్మ కలిస్తే కార్యం జరుగుతుంది, యేసు ఆత్మ నీ ఆత్మతో కలవకపోతే కార్యం జరగదు, కార్యం జరగదు. కలిసే సందర్భం, ఇటువంటి ఒక సందర్భం, కలిసే సందర్భం. మీరు అనుకోవచ్చు, నేనేం పాపం చేశాను బ్రదర్, నేనేం తప్పు చేయలేదు, పుట్టినప్పటి నుంచి నేనేం పొరపాటు చేయలేదు, నేనేదో నా పద్ధతిలో నేనున్నాను, ఎవరికి హాని చేయలేదు,
ఎవరికి అపకారం చేయలేదు, ఏదో ఉపకారమే చేశాను నా మటుకు తెలిసినంత వరకు అని మనం అనుకోవచ్చు. కానీ దావీదు ఒక మాట అంటున్నాడు, నా తల్లి కడుపులో నేను పిండముగా ఉన్నప్పుడే పాపిని, నా తల్లి నన్ను పాపముతోనే గర్భము ధరించినది, నేను నరుడను కాను పురుగుని, నా తల్లి పాపంతోనే నన్ను గర్భం ధరించింది. అవును, మన జన్మే పాపం, మన జన్మే పాపం. మన అంతరాత్మలో ఏది మనం చేయకూడదు అనుకుంటాము, ఏ అపకారం తలపెట్టకూడదు అనుకుంటాము, ఏ కీడుకు మనం లొంగకూడదు అనుకుంటాము, వాటి తట్టుకు మళ్ళించే అపవాది యొక్క, మా అపవాది యొక్క ఆయుధం నీ దేహం మీద పనిచేయకున్నట్లు పౌలు విలవిలలాడిపోతున్నాడు, వేదనకు గురైపోయాడు. ఇట్టి మరణమునకు లోనగు శరీరమయ్యా, ఇట్టి మరణమునకు లోనగు శరీరము, నన్ను ఎవడు విడిపించగలడు? నాకు దారేది, దారేది? సోదరుడా వింటున్నావా, తమ్ముడు వినయ్యా, చెల్లెలు విను, దారేది? ప్రభు చెప్తున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల, లోక పాపమును మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల నీ పాపాలు మోసుకొని వెళ్తుంది సిలువలో, దాన్ని చితకు కొట్టడానికి, సిలువలో దాన్ని చితివేయడానికి, తన రక్తము ద్వారా పరిహరించడానికి. ఒక మంచి జవాబు అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి 8:2 వ్రాయించిపెట్టిన మాట, అమ్మా చదువునాయన, క్రీస్తు యేసునందు జీవము నిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. 7 విలపిస్తున్నాడు, 8 దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, అయ్యా దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాడు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం, జీవమునిచ్చేది ఆత్మ నియమమే, జీవమునిచ్చేది, నిన్ను జీవింపజేసేది, క్రీస్తుతో సమానంగా చేసేది, ప్రభు ఆత్మతో నిన్ను కలిపేది ఆయన జీవమే, ఆయన జీవమే. ప్రైజ్ ద లార్డ్. కనుక అట్టి ఆయన అంటాడు, చదువు నాయన, 8:2 విడిపించను. ఎట్లనగా? ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయను, హల్లెలూయా, దానిని దేవుడు చేశాను. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయను, దాన్ని దేవుడు చేశాను. నేను విమోచించుట కొరకు తను తాను అప్పగించుకున్నాడు. ఆ కారుగా ఒక మాట చెప్పి ముగించేస్తాను, దయచేసి నిరీక్షణతో చూడండి. ఆకారుగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27 5:27 అమ్మా, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. ఈ భూమి మీద ఆయన అప్పగించుకున్న ఆకారు ఏంటంటే, ఇది సంపూర్ణం, ఇది సంపూర్ణం. ఆయన అప్పగించుకున్న విధం, భూమి మీద ఉన్న దేవుని సంఘం అది మహిమ గల సంఘం, దాని కొరకు ఆయన తను తాను అప్పగించుకున్నాడు. అక్కడ రాయించిపెట్టిన మాట, అటువలే సంఘమును ప్రేమించేది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదేడు లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా. ఎటువంటి సంఘము? మహిమగల సంఘం. మనము సంఘమును తక్కువ చూస్తాం, మనము సంఘానికి అంచిన తక్కువ వేస్తాం. అంటే అందులో ఉన్న ప్రజలను బట్టే కదా, అందులో ఉన్న మనుషులను చూస్తున్నావు కదా. నీ మనస్సు దేవుణ్ణి చూసేదిగా మార్చు, నీ మనస్సు మహిమను చూసేదిగా మార్చు. సంఘములో నీ మనస్సు ప్రత్యేకంగా ఉండని, దేవుని నామానికి
మహిమ కలుగును గాక. నాకు ప్రియమైన దేవుని బిడలారా, నిన్ను నన్ను శుద్ధి చేసేది సంఘం. అది కళంకమైన, అది ముడతైన, అటుది మరి ఏదైనా లేకుండా చేయగలిగింది ఒకటి ఉంది భూమి మీద, అంటే ఆస్తి అంతస్తు కాదు, అది అలాంటిది ఏ యాసిడ్ కాదు, ఏ మెడిసిన్ కాదు, ఒకటే నా ప్రభువైన యేసు రక్తం. హల్లెలూయా. నా ప్రభువైన యేసు రక్తం. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రహస్యం నేను మీతో చెప్తాను వధువు సంఘమును గురించి. చూడండి, మనం ఈ మాట అన్నప్పుడు తప్పకుండా మనం చెప్పుకోగలిగిన ఒక మాట ఒకటి ఉంది, ఎస్తేర్ గ్రంథం. చూడండి, ఎస్తేర్ గ్రంథంలో ఎన్నిసార్లు చదివినా అది కొత్త సంభవమే, కొత్త సంభవమే. బాగా వినండి, 1వ అధ్యాయం ఎస్తేర్ 1:11-12 వచనాలు చదవండి. రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయు మెహుమాను, ఏడుగురు నపుంసకులు ఆజ్ఞాపించను, ఆమె సౌందర్యవతి రాణి అయిన వస్తి నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగులా కోపగించెను, అతని కోపము ఏమైందంట రగులుకున్నది. ఎవరి మీద? వస్తి మీద. నేనంటున్నాను, ఈమె రాణిగా అలంకరణకు తక్కువ లేదు, ఈమె రాణిగా అధికారానికి తక్కువ లేదు. ఈమె, ఆమెను గురించి 11వ వచనం ఆఖరిలో ఆమె సౌందర్యవతి, ఆమె సౌందర్యవతి అండి, వస్తి సౌందర్యవతి. కానీ ఎందుకొరకు త్రోసివేయబడిందంటే, ఆమె సౌందర్యం ఉంటే ఉండింది, ఆమె అధికారం ఉంటే ఉండింది, ఆమె అంతఃపురం రాణి ఉంటే ఉండింది, కానీ ఆమె విధేయురాలు కాదు, ఆమె రాజాజ్ఞ మీరింది, విధేయురాలు కాదు. చాలామంది క్రైస్తవ బిడ్డలు తమకున్న కళలు చూసుకుంటారు. నేను ప్రార్థించగలను, నేను వాక్యం ధ్యానించగలను, పాటలు పాడగలను, నేను సమర్థుణ్ణి, నన్ను సమర్థురాలు నేను అనుకుంటున్నాను. నీకు సౌందర్యం ఉండవచ్చు, కళలు ఉండవచ్చు, రాణిగా రాణించవచ్చు, కానీ విధేయత లేనిది రాణి అని ఎంచబడలేదు, ఎంచబడలేదు. శుషన్ కోటలో రాణికి మారు రాణి ఏరుకుంటున్నారు. బిడ్లరా, దేవుని సంఘము మహిమ కలది, దాని కొరకు ఆయన తను తాను అప్పగించుకున్నారు బిడ్డ. మనం అదే ఎస్తేర్ గ్రంథములో 2:17 చదివితే, 17వ వచనం, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యము పొందెను. అతడు రాజకిరీటం ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. హల్లెలూయా. ఓ, నీకు ఒక స్థానం ఉంది, నీకు ఒక అభిషేకం ఉంది, నీకు ఒక ప్రత్యేకత ఉంది, నీకు ఒక దేవుని యొక్క మహిమ ప్రసన్నత నీ మీద ఆవరించబడి ఉంది. నువ్వు ప్రత్యేకమైనటువంటి వాడు, ప్రత్యేకమైన దానం. కనుక నీ గురించి ఏమి చెప్పబడుతుంది తెలిసినా, ఆదికాండం 2:23 చదివితే ఆశ్చర్యపోతాం. ఆదికాండం 2:23 చదివితే ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, నరులలో నుండి తీయబడింది కనుక నారి అనబడను. నీవు నేను ఒకప్పుడు, ఓ, మనం ఎక్కడున్నా మనకు తెలియదు. గనుక వస్తిలాగా ఒకవేళ సౌందర్యం ఉండి మనము విధేయత లేకపోతే, లోబడనల్ల నీ స్థితిలో ఉంటే రాణిని ఎంచబడవు, రాణిని ఎంచబడవు. ఎస్తేరు తల్లిదండ్రులు లేనిది, ఎస్తేరు విధేయత కలిగింది, ఎస్తేరు అణుకు కలిగింది, ఎస్తేరు దయను అణుకు కలిగింది, ఎస్తేరు దేవుని దయను కలిగింది. ఈ సమయమందు ప్రార్థన చేసుకుందాం. మనం విన్నాము సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. ఆయన అప్పగించుకున్నది నిన్ను ప్రేమించుట కొరకు, ఆయన అప్పగించుకున్నది నిన్ను అపరాధ పరిహారార్థ బలి పశువుగా ఆయన కావడానికి అప్పగించుకున్నాడు.
అవును, నన్ను పవిత్రపరచుట కొరకు ఆయన నన్ను నా కొరకు అప్పగించుకున్నారు. నన్ను విమోచించుట కొరకు ఆయన నా కొరకు తను తాను అప్పగించుకున్నారు. వధువుగా నన్ను మార్చుటకు, వధువుగా నన్ను చూచుటకు ఆయన తను తాను అప్పగించుకున్నారు. ఏ గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రభు నీ కొరకు అప్పగించుకున్నారు బిడ్డ, తను నీ కొరకు అప్పగించుకున్నారు. నీవు అప్పగించుకుందవా? నీ జీవితాన్ని ప్రభు తట్టు తిప్పుదవా? నీ హృదయంలో ఒక నూతన కార్యం, నూతన ఉద్దేశం, నూతన అద్భుత కార్యాలు నీ జీవితంలో జరగడానికి, సంకల్పాలు, దేవుని సంకల్పాలు నెరవేర్చడానికి నీ హృదయంలో సంసిద్ధంగా సిద్ధపరచుకుందవా? అయితే ప్రభు తట్టు చూద్దాం. ప్రభువా, ఈ మంచి శుక్రవారం సందర్భంగా నన్ను జ్ఞాపకం చేసుకో నాయన. నీ దయ, నీ అద్భుతమైనటువంటి అధికారం, నీ కనికరం నా మీద ఉంచయ్యా. నీ కాపుదలు దయచేయ్యా. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, జీవాధిపతిని స్తుతిస్తున్నాను ప్రభువా, మీకు స్తోత్రాలు నాయన. దేవానికి గుడ్ ఫ్రైడే సందర్భంగా మీరు మా ముంగిటికి తీసుకొచ్చినటువంటి ఆలోచన కొరకై స్తోత్రం. అవును తండ్రి, ఓ ప్రభువా, మీరైతే మా కొరకు మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారు. మేమైతే ప్రభువా మీ తట్టు చూడలేకపోతున్నాం, మీ తట్టు అమరలేకపోతున్నాం గనుక ప్రభు సకల జనుల మీద నీ ఆత్మను కుమరించి నీ బిడ్డలందరూ కూడా నీ కొరకు వారు అప్పగించుకునేలాగా, దేవా నీ యొక్క పిలుపుకు లోబడలాగా, నీ అధికారములకు లోబడలాగా, నీ ఆధిక్యతలకు లోబడలాగా ప్రభువా, నీ బిడ్డల హృదయాలను ప్రేరేపించండి, ఆశీర్వదించమని సకల ఘనత మహిమా ప్రభావాలు మీరు ఒకరే చెల్లించుకోండి. నజరేయుడు పరిశుద్ధుడైన యేసయ్య శ్రేష్టమైన శక్తిగల పవిత్ర నామములో స్తుతించి ప్రార్థన చేసి మహిమ పంచి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగమందు సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, మన ప్రభు యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మక నిత్యాదరణ మనకును సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు యుగాంతరము సర్వయుగములు కలుగునుగాక. ఆమేన్.